హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని టెక్ అండ్ వీడియోస్ మన యొక్క నాని టెక్ అండ్ వీడియోస్ రైల్వేస్కి వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది నేను చేసే వీడియోస్ ఇప్పుడు ఏఎల్పి ఆర్ఆర్బిలో ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే నెక్స్ట్ మంత్ ఎన్టీపీసీ రావచ్చు దాని తర్వాత గ్రూప్ డి ఈ ఎగ్జామ్స్ ఈ సంవత్సరం జరిగే ఎగ్జామ్స్కి ఉపయోగపడుద్ది అలాగే మనకి ఎస్ఎస్సి నుంచి సిజిఎల్ కూడా వచ్చింది ఈ సిజీఎల్లో సేమ్ ఇవే బిట్లు అడగటానికి హండ్రెడ్ పర్సెంటేజ్ ఛాన్సెస్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ ఎంటీఎస్ కూడా రిలీజ్ అవ్వబోతుంది ఇంకా సిహెచ్ఎస్ఎల్కే ఆల్రెడీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మరి మనం ఎస్ఎస్సి జేఈలో వచ్చిన అడిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్లో యాభై జీకే బిట్లను అయితే మనం చెప్పుకుందాము సెట్ వన్ నుంచి అంటే ఐదవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన షిఫ్ట్ వన్ బిట్స్ని అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము మొత్తం ఫిఫ్టీ బిట్స్ ఉన్నాయి నేను ఫార్టీ మినిట్స్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ వీడియో వచ్చి మీ టైం వేస్ట్ చేయకూడదని కూడా నా ప్లాను ఇది ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ మనకి హిస్టరీ నుంచి నేను ఆల్రెడీ వీడియో చేశాను మీకు పబ్లికేషన్లోనే ఉంది ఎల్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఏమడుగుతున్నాడంటే జ్యోతిబా పూలే సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేశాడు అలాగే ఆంగ్ల ఇండియన్ ఉపాధ్యాయుడు యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించేందుకు ఎవరు సహాయపడ్డారంటే హెన్రీ వివిన్ ఎరోజియో ఇవన్నీ నేను చెప్పినాయి కాబట్టి నేను ఇస్పిడ్కి వెళ్ళిపోతున్నా ఉజ్బెక్ల దాడి కారణంగా బాబర్ తన యొక్క పూరికలను సింహాసనాన్ని విడిచిపెట్టి ఇండియాపై దాడి చేశాడు అంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో తన రాజ్యాన్ని కోల్పోయి ఇండియా వచ్చి తన యొక్క రాజ్యాన్ని స్థాపించాడు ఇది మూడవ ప్ర అతిపెద్ద సముద్రం అని అడిగాడు ఇది పసిఫిక్ కాదు హిందూ రైట్ ఆన్సర్ నేను మార్చడం మర్చిపోయాను చెక్ చేసుకోండి అరేవా నెలలు ఎక్కడ ఉంటాయి అంటే కాశ్మీర్ హిమాలయాల ఉంటాయి మీకు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కా ఈ ఇప్పుడు దాకా చెప్తున్న ఒక ట్వంటీ ఫస్ట్ బిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను అందుకే నేను స్పీడ్గా చేస్తున్నా దీని తర్వాత ఎకానమీ బిట్స్ నుంచి నేను స్లోగా చెప్తా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా ఎకానమీ నుండి కరెంట్ అఫైర్స్ వరకు నిన్న మనకి జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఈ మూడు బిట్స్ కంప్లీట్ అయ్యాయి రెండు వేల పదకొండు సెన్సర్ ప్రకారము అత్యల్ప అక్షరాస్యత రేటు నమోదు చేసింది అరుణాచల్ ప్రదేశ్ జోగ్రఫీ బిట్లు ద్వీపకల్ప భారతదేశంలో తీవ్రమైన మార్పు చలికాలంలో కనపరచపోవటానికి గల కారణం ఏంటంటే సముద్రం యొక్క ప్రభావాన్ని నియంత్రించటం పొరవని బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది బీహార్లో ఉంది బరోని పంతొమ్మిది వందల ఒకటి ప్రకారం భారతదేశ జనాభా ఎంత ఇరవై మూడు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు లక్షలని చెప్పే కోట్లు కోట్లు మిలియన్స్లో చెప్తే రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు క్రింది వాటిలో లెగ్నైట్ బొగ్గు ఎక్కడ ఉందంటే నైవేలీలో నైవేలిలో నెగ్లెగ్నైట్ బొగ్గు ఇది ఇంగ్లీష్ తెలుగులో కన్నా ఇంగ్లీష్లో క్లారిటీగా ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫామ్ గవర్నమెంట్ డస్ ద ఎగ్జిక్యూటివ్ ఎంజాయ్ ద రైట్ టు డిజాల్వ్ ద లెజిస్లేచర్ లెజిస్లేచర్ని డిజాల్వ్ చేసే ఎగ్జిక్యూటివ్ పవర్ ఏ గవర్నమెంట్కి ఉండిద్దంటే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో శాసనసభని రద్దు చేయవచ్చు శాసనసభని రద్దు చేసేది పార్లమెంటరీ రూపంలో ఉన్నటువంటి ప్రభుత్వం భారత రాజ్యాంగ పీఠికలో స్వేచ్ఛకు సంబంధించింది కానిది ఏంటంటే అవకాశం అనేది ఆపర్చునిటీ అనేది స్వేచ్ఛకు సంబంధించింది కాదు వ్యక్తీకరణ ఆలోచన నమ్మకం అనేది దీనికి స్వేచ్ఛకు సంబంధించింది క్రిమినల్ మరియు సివిల్ కోర్టులు జిల్లాలలో ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పదిహేడు వందల డెబ్బై రెండులో ఉపోద్ఘాతం అంటే పీఠిక పీఠిక ప్రకారము సోదరభావాన్ని ప్రోత్సహించడం దేనికి హామీ ఇస్తుందంటే ఇక్కడ దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత సోదరభావం ఇచ్చే ఇచ్చేది ఏంటంటే సోదరభావాన్ని ఇచ్చిద్ది ఐక్యతనిచ్చిద్ది డెబ్బై ఆరో ఆర్టికల్ ఎవరికి సంబంధించింది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ప్రాథమిక విధులకు సంబంధించి సిఫార్సు చేసేందుకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో స్వరణ్ సింగ్ కమిటీ ఏర్పడింది అంటే ఇందిరాగాంధీ కాలంలో ఏర్పడింది ఇక్కడి నుంచి మనం డిస్కషన్ చేసుకోవాలి ఎకానమీ బిట్లు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇది పార్ట్ టూ వీడియో అండి నా ఎక్కువ టైం తీసుకోకూడదు చెప్పి నేను ట్వంటీ మినిట్స్లోనే ఫస్ట్ సెక్షన్ చేయటం జరిగింది సేమ్ ఎటువన్ను నిన్న వీటి గురించి చెప్పుకున్నాం ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలి ఎకానమీ బిట్స్ నుంచి ఇక్కడ మీకు పైన ఇంగ్లీష్లో ఇచ్చాను క్వశ్చన్ అలాగే తెలుగులో కూడా ఇచ్చాను నేనైతే ఇంగ్లీష్ ప్రిఫర్ చేస్తాను మీకు చెప్పడం నేను తెలుగులో చెప్తాను ది ఫాలోయింగ్ మనీ సప్లై మెజర్స్ ఈజ్ కామన్లీ నౌన్ యాజ్ ద యాగ్రిగేట్ మనీ మానిటరీ రీజన్ ఏం లేదండి ద్రవ్య సరఫరా చర్యలను సాధారణంగా మొత్తం ద్రవ్య వనరులు అని పిలుస్తారు ఇక్కడ నేను ఒక మాట చెప్తాను చూడండి ఇప్పుడు మన ఇండియా అనుకోండి ఇండియాలో ప్రతి మనిషి దగ్గర ఉన్నటువంటి డబ్బుని మనం అగ్రిగేట్ మానిటరీ రీసోర్సెస్ అంటాం వీటిని ఎలా కొలుస్తారు అనేది క్వశ్చను ఏ మనీ ద్వారా కొలుస్తాము మన ఇండియాలో ఎగ్జాంపుల్ తీసుకో ఆర్బిఐ ప్రజల దగ్గర కోట్లు ఉన్నాయని చెప్పింది అనుకుందాం ఈ వంద కోట్లు ఉన్నాయి అని ఆర్బిఐ ఎలా చెప్పింది ఎలా క్యాలిక్యులేట్ చేసిందంటే ఎం త్రీ మనీ ద్వారా మనకి ఎకానమీలో మనీ అండ్ బ్యాంకింగ్ అనే చాప్టర్ ఉంటుంది గ్రూప్ టూలో కానీ గ్రూప్ వన్లో కానీ మనకి మనీ అండ్ బ్యాంకింగ్ అనే చాప్టర్లో ఎకానమీలో ఉండద్ది అక్కడ మనం ఈ యొక్క ఎం వన్ ద్రవ్యం అంటే ఏంటి ఎం టూ అంటే త్రీ అంటే ఫోర్ అంటే అని మనం తెలుసుకుంటాం రెండో పెట్టి ఎకానమీలో ఫ్రెండ్స్ ఎకానమీలో మనకి ఓకే చూడండి ఎకానమీ నుంచి సెకండ్ బిట్టు హిచ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఎం జీరో ఈజ్ కాల్డ్ వర్డ్ మనీ

నేరో మనీ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర సెక్యూరిటీ బాండ్స్ ఉన్నాయి అనుకుందాం గవర్నమెంట్ దగ్గర నుంచి సెక్యూరిటీ బాండ్స్ ఇంకా ట్రెజరీ బిల్స్ ఇంకా ఏదైనా ఇప్పుడు ఎల్ఐసి బాండ్లు ఇవి ఉన్నాయి వీటిని మనము ఈజీగా కన్వర్ట్ చేసుకోలేము మనీలోకి కాబట్టి ఇవి నేరో మనీ కిందకు వస్తాయి బ్రాడ్ మనీ అంటే ఏంటి ఇప్పుడు కరెన్సీ నోట్లుగా నోట్లు కాయిన్స్ క్రెడిట్ కార్డులు ఎక్కడైనా వాడుకుంటాం కదా డెబిట్ కార్డులు వీటి ద్వారా మనం మనీని ఈజీగా సప్లై చేయగలం కాబట్టి దాన్ని బ్రాడ్ మనీ అంటారు మరి దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు ఎకానమీలో మనీ అండ్ బ్యాంకింగ్ అనే చాప్టర్ నుంచి ఈ బిట్ కూడా రావటం జరిగింది మూడో బిట్టు ఈ కామర్స్ ఈ కామర్స్ అనేది మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే చాప్టర్ నుంచి ఎకానమీలో వచ్చిద్ది ఈ కామర్స్ అంటే ఏంటి ఇప్పుడు ప్రజెంట్ అమెజాను ఫ్లిప్కార్ట్ జియో వర్ల్డ్ చేసేవి కానీ ఏదైనా మనం ఎనీ ఆన్లైన్ పర్చేస్ అనేది కూడా ఈ కామర్సే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ఇన్ ఓవర్ ద ఇంటర్నెట్ ఇంటర్నెట్లో జరిగేటువంటి సెల్లింగ్స్ అండ్ బయంగ్స్ని మనం ఈ కామర్స్ అంటాం అంటే తెలివిచ్చాము ఇది మన ఛానల్ నేను నాని ఆర్ఆర్బి ఎన్టీపీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు జేఈ ఎస్ఎస్సి జేఈలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎగ్జామ్స్ నుంచి చెప్తున్నాను మనకి కెమిస్ట్రీ బిట్లు స్టార్ట్ అయినాయి కెమిస్ట్రీ బిట్లు కెమిస్ట్రీ కూడా నేను ఇంగ్లీష్లోనే తీసుకుంటాను బై కెనాట్ వీ వైట్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఎ కాంపౌండ్ వై క్లోరిన్ అండ్ సోడియం యాజ్ సిఎల్ఎన్ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్ఏసిఎల్ ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే క్లోరిన్ మరియు సోడియం ద్వారా ఏర్పడిన సమ్మేళన రసాయన సూత్రం ఎన్ఐసిఎల్కు బదులుగా సిఎల్ఎన్ఏ అని ఎందుకు వ్రాయము అని అడుగుతున్నాం ఇక్కడ మనం సింపుల్గా ఎన్ఏ అంటే సోడియం సిఎల్ అంటే క్లోరిన్ ఇది గ్యాస్ ఇది సాలిడ్ సాలిడ్ అంటే మెటల్ అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇలా రాసేటప్పుడు ముందుగా లోహాన్ని రాయాలి ఆ తర్వాత గ్యాసెస్ ఫామ్లో ఉన్న దాన్ని రాయాలి అలాగా మీరు చూసుకోండి ఇదైతే రూల్ అనమాట ఇలాగే ఎందుకు రాస్తాం ఎన్ఏ సిఎల్ అలా అని ఎందుకు రాస్తామని అడిగేడు క్వశ్చను ఎన్ఏ అంటే మనకి మెటల్ మెటల్ని ఫస్ట్ రాయాలి తర్వాత గ్యాస్ ఫామ్లో ఉన్న రాయాలి మూడవ క్వశ్చన్ కెమిస్ట్రీ నుంచి రెండు వేల ఒకటి ఎరిక్ ఏ కాంబ్లెన్ లాంగ్ విత్ విచ్ టూ సైంటిస్ట్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజెస్ ఇన్ ఫిజిక్స్ ఇది ఫిజిక్స్ అనుకోండి నేను ఫిజిక్స్ అనేది పెట్టలేదు ఫిజిక్స్ నుంచి ఇది ఒక్కటే మన ఇది కూడా నోబుల్ ప్రైజ్లో అని చెప్పుకోవచ్చు ఫర్ అచీవింగ్ బోస్ ఐనిస్టిన్ కండెన్సేషన్ మీరు ఫిజిక్స్లో బోస్ అయినస్టిన్ కండెన్సేషన్ దగ్గర ఈ బిట్ని యాడ్ చేసుకోండి రెండు వేల ఒకటిలో నోబల్ ప్రైజ్ తీసుకున్నారు ఫిజిక్స్లో ఎందుకంటే బోస్ అయినస్టిన్ కండేషన్కి అయితే వాళ్ళు ఎవరని అడుగుతున్నారు ఒక అతను ఎరికి ఏ కామెల్ అయితే ఇతనితో పాటు ఉన్నటువంటి ఇద్దరు సైంటిస్టులు అని అడుగుతున్నాడు వోల్ఫ్ గ్యాంగ్ ఎటర్లీ అండ్ కార్ల్ ఈ మ్యాన్ ఏనా కెమిస్ట్రీ బిట్ సిన్స్ ద అట్రాక్షన్ బిట్వీన్ మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ ఈజ్ వెరీ లో వాట్ ఈస్ బెనిఫిట్ టు వి గెట్ ఫ్రమ్ ద ప్రాపర్టీ ఆఫ్ గ్యాస్ ఏం లేదండి మన యొక్క గ్యాస్ మాలిక్యూల్స్ ఇలా దూరం దూరంగా ఉంటాయి అదే సాలిడ్ అయితే దగ్గర దగ్గర దగ్గరగా ఇలా ఇలా అయితే ఇలా దూరం దూరంగా ఉండటం వల్ల మనకి బెనిఫిట్ ఏందని అడుగుతున్నారు మనకు ఉన్నటువంటి ఈ పంప్స్ కాదు బర్న్స్ బర్న్స్ ఈజీ ఈజీగా కాల్చొచ్చా అని అడుగుతున్నా పంప్ కాదు డస్ నాట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఎట్లా సాలిడ్గా ఉంటే మూవ్ అవ్వలేవు అంటే అసలు దీనికి సంబంధించిందే కాదు గ్యాసెస్ అయితే మూవ్ అవుతాయి కాబట్టి ఇవి మూవ్ అవ్వలేవు అంటున్నాడు డస్ నాట్ చేంజ్ దేర్ షేప్ ఈజీలీ ఇప్పుడు గ్యాసెస్ అనేవి ఏ షేప్లోకైనా మారుతాయి ఈ సాలిడ్స్ అనేవి ఈజీగా మారలేవు ఇక్కడ ఇది సాలిడ్ స్టేట్ ఇది సాలిడ్ స్టేట్ బర్న్ ఈజీలంటే గ్యాసెస్ బర్న్ అవుతాయి సాలిడ్స్ బర్న్ బర్న్ అవుతాయి గ్యాసెస్ ఈజీగా బర్న్ అవుతాయి కానీ ఇక్కడ రిలేటెడ్ ఇది కాదు కంప్రెస్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ స్మాలర్ సిలిండర్స్ ఇప్పుడు ఒక చిన్న సిలిండర్ని తీసుకోండి ఇంత గ్యాస్ ఇంత గ్యాస్ తీసుకొచ్చి ఈ చిన్న సిలిండర్లో దాచిపెట్టవచ్చు అన్నమాట టాలెంట్ కెమిస్ట్రీ నుంచి ఇంకొక పెట్టు ఓలిఫెయింట్ ఓలిఫెయింట్ గ్యాస్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షనల్ గ్రూప్ ఏ ఫంక్షనల్ గ్రూప్కి చెందింది ఈ యొక్క ఒలిఫేంట్ గ్యాస్ అని అడుగుతున్నాడు ఆల్కలీన్ కన్నా మనకి తెలుసు కదా కార్బోహైడ్రేట్స్ అనే చాప్టర్లో మనకి ఆల్కీన్స్ ఆల్కేన్స్ ఆల్కిలి అని చదువుకుంటాం మూడు రకాల గురించి అందులోని అడిగాడు అనమాట ఈ బిట్టు చాలామంది ఆన్సర్ చేయలేరు వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ ద అమ్మోనియా అమోనియా ఈహెచ్ త్రీ అనేది అమ్మోనియా హెచ్ టూ అంటే వాటరు అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎన్ఏసిఎల్ అంటే సోడియం క్లోరైడ్ ఉప్పు క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు ఏ న్యూట్రాన్ హ్యాస్ నో ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే న్యూట్రాన్ కి ప్లస్ గానీ మైనస్ గానీ ఏమి ఉండవు సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఆటమ్ కన్సిస్ట్ ఓన్లీ ప్రోటాన్స్ ఓన్లీ ప్రోటాన్స్ అనే ఉంటాయి అంటున్నాడు ఇప్పుడు ఇది కేంద్రం అనుకోండి ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఓన్లీ ప్రోటాన్ ఉండిద్దా ఉండదు కదా న్యూట్రాన్ కూడా ఉండిద్ది కాబట్టి తప్పు సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఆటమ్ కన్సిస్ట్ ఓన్లీ ఓన్లీ అంటున్నాడు ఇది తప్పే ప్రోటాన్ ఉండిద్ది సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది ఆటమ్ కన్సిస్ట్ ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ అసలు సెంట్రల్ పార్ట్లోనే ఉండవు మనకి దాని దాని చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి ఇది తప్పే న్యూట్రాన్ అనేది నో చార్జ్ అనమాట రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కెమిస్ట్రీ నుంచి విచ్ కెమికల్ రియాక్షన్ వెన్ మిక్స్ వెనిగర్ అండ్ బేకింగ్ సోడా ఈ వెనిగర్ని వెనిగర్ని మరియు బేకింగ్ సోడాని కలిపినప్పుడు ఏ రసాయన చర్య ఏర్పడుతుంది అంటున్నాడు ఇక్కడ మనకి కెమికల్ రియాక్షన్స్ రసాయన చర్యలు అని ఒక చిన్న సబ్ టాపిక్ ఉండిద్ది అందులో మనకి ఆక్సీకరణ చర్యలు క్షయకరణ చర్యలు తటస్థీకరణ చర్యలు మూడు రకాల చర్యల గురించి చదువుకుంటుంది అందులో ఇది తటస్థీకరణ చర్య అంటే మనకి ఎటువంటి డిస్ప్లేస్మెంట్ కానీ ఏ చర్య కానీ జరగదు న్యూట్రల్గా ఉండిద్ది అన్నమాట

సయంలో ఉండే రసమంది పెత్తరసం డాల్ బ్లాడర్లో బైల్ జ్యూస్ మనకి బయాలజీ నుంచి ఒక ఎగ్జామ్ జరుగుతుందంటే ఈ బైల్ జ్యూస్ గురించి ఎగ్జామ్ లేకుండా రాదండి కాబట్టి అంత ఇంపార్టెంట్ ఒక బిట్ కంపల్సరీ బయల్ జ్యూస్ మీద వచ్చేది నెక్స్ట్ బయాలజీలో ఫస్ట్ చాప్టర్ నుంచి వచ్చింది జంతురాజ్యం నుంచి ఇచ్లమ్ ఆఫ్ ద యానిమల్ కింగ్డమ్ ఈజ్ మేడ్ మేడఫ్ ఆఫ్ సెగ్మెంటెడ్ ఇన్సెక్ట్ లైక్ ఎర్త్వామ్ ఇప్పుడు మనకి ఎర్త్వామ్ ఎలా ఉండిద్ది ఇలా ఉండి దాని యొక్క బాడీ బాడీ సపోజ్ ఇలా ఎర్త్మా మూవింగ్ పిక్చర్ అనుకోండి టైట్ ఉంటే టైట్ పిక్చర్ ఈ విధంగా ఉండేటువంటి జంతురాజ్యం ఉండేది ఏంటిది అందులో భాగాలేందని అడుగుతున్నాడు అనిలిడాల ఈ విధంగా ఉంటాయి అనమాట జంతురాజ్యంలోని ఫైలం వానపాము వంటి విభాగాలైన కీటకాలతో రూపొందించబడింది అనెలిడనా అనే జంతురాజ్యంలో వానపాములు వస్తాయి సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు జంతురాజ్యాలు ఇచ్చాడు జంతురాజ్యం యొక్క ఎగ్జాంపుల్స్ వానపాము దీనికి తోడు తేలు ఈ విధంగా కొన్ని కొన్ని వస్తాయి అనమాట నెక్స్ట్ బిట్ తెలుగులో చదువుకుందాం ఎక్కువ ఉంది కదా వైరస్ల యొక్క ఒక లక్షణం ఏమిటంటే అవి సజీవ హోస్ట్లోకి ప్రవేశించి హోస్ట్ శైలును ఉపయోగించి గుణించడం ప్రారంభిస్తే తప్ప అవి జీవిత సంకేతాలను చూపించవు దీని వెనుకున్న ప్రధాన కారణం అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను చూడండి ఇప్పుడు నాని బాడీలోకి మలేరియా అనేది వచ్చింది మలేరియాని కలిగించేది ఏంటో కింద కామెంట్ చేయండి అయితే ఇది నాని బాడీలో ఉంది కానీ నానికి ఇంకా మలేరియా రాలేదు ఎందుకు రాలేదు ఇది యాక్టివేట్ కాల నా బాడీలో యాక్టివేట్ కాల అది ఎందుకు యాక్టివేట్ కాలేదు నానికి ఎందుకు మలేరియా రాలేదంటే ఇది కారణం ఒకవేళ ఇది కనుక యాక్టివేట్ అయితే నానికి మలేరియా ఉందని జ్వరము వచ్చిద్ది ఈ విధంగా ఆ యొక్క లక్షణాలు కనిపిస్తాయి ఆ లక్షణాలు కనిపించట్లేదంటే ఇది యాక్టివేట్ ఓకేనా చూద్దాము వాటి యొక్క కణత్వచం అంటే మలేరియా ఎగ్జాంపుల్ తీసుకున్నాం మలేరియా అనేది ఎగ్జాంపుల్ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ గుర్తు ఇప్పుడు మలేరియాకి కణత్వచం ఉండిద్ది మరియు ఇతర అవయవాలు లేవు ఇందులో సమ్ ఏదో ఒక అవయవాలు అనేవి లేవు అనుకుందాం వీటి వల్ల అది యాక్టివ్ కాకుండా ఉండటం ఉన్నప్పుడు మనకి రోగం రాలే అవి యాక్టివేట్ అయ్యి ఒక ఎప్పుడైతే ఇలా ఏర్పడుకుంటూ పోతాయో నానిలో మలేరియా జ్వరం అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట ప్రాసెస్ ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చాను చూడండి వన్ క్యారెక్టరిస్టిక్ జస్ట్ వైరస్ ఎస్ ఈజ్ దట్ దే డు నాట్ షో ఎనీ సైన్ అంటే డేరియా అనేది ఎటువంటి లక్షణం చూపించటల్లా ఆఫ్ ద లైఫ్ అన్లెస్ దే ఎంటర్ ఏ లివింగ్ హోస్ట్ అండ్ స్టార్ట్ మల్టీప్లయింగ్ అంటే అభివృద్ధి చెందటం మల్ ఇక్కడ మల్టీప్లై అనే అర్థానికి ఏంటంటే అభివృద్ధి ఈ యొక్క మలేరియా అనేది నాని బాడీలోకి వచ్చింది కానీ ఒక పది రోజులకి అభివృద్ధి చెందింది అనుకుందాం అంటే మల్టీప్లై అయ్యింది యూజింగ్ దేర్ హోస్ట్ సెల్స్ అంటే నాలో ఉన్నటువంటి కణత్వచాన్ని నా కన్నాల్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని ఉపయోగించుకొని అది డెవలప్మెంట్ అయ్యింది వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్ అందులో ల్యాక్ ఆఫ్ సెల్ మెమరిన్ కణత్వచం లేదు అదర్ ఆర్గానిజల్స్ అనేవి లేవు నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోస్ట్ కామన్ న్యూట్రియంట్ కాజ్ ఆఫ్ ఎనీమియా ఇది ఈజీ బిట్ టు ఐరన్ డెఫిషియన్సీ గర్భవతులు ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు పెండం అభివృద్ధి చెందేటప్పుడు రక్తం తగ్గిపోతూ ఉండదు కాబట్టి బ్లడ్ అనేది డెలివరీకి ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఐరన్ ట్యాబ్లెట్స్ కంపల్సరీగా వాడుకోవాలి రక్తహీనతను తగ్గించేది ఐరన్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ బిలాంగ్స్ టు ద ఫైలం ప్రొటోజోవా ఈ క్రింది వాటిలో ఫైలం ప్రొటోజోవాకు చెందిన జీవులు ఏవి ప్రొటోజో ప్రొటోజోవా జీతులు అని అడుగుతున్నాడు అమీబా పారమేషియం ఈ జెల్లీ ఫిష్ అనేది ఇందులోకి రాదు ఇక్కడ జెల్లీ ఫిష్ ఇచ్చాడు యుగ్ యుగ్లినా వచ్చింది మళ్ళీ టెనియా అని ఇచ్చాడు ప్లాస్మోడియం పారమిషియం అమీబా ఇవన్నీ కూడా ఫ్రోటాజోవా జీవులు నెక్స్ట్ ఇది మనకి ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ ఉండిద్ది కొన్ని కొన్ని ఈ ఎన్విరాన్మెంట్ టాపిక్ని బయాలజీ వాళ్ళు చెప్తారు కాబట్టి నేను బయాలజీ దాంట్లోనే ఈ యొక్క ని వేయటం జరిగింది మోస్ట్ సీ వాటర్ హ్యాస్ అబౌట్ హౌ మచ్ సాల్ట్ ఇన్ ఎవ్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంటే అబౌట్ దగ్గర దగ్గరగా ఒక లీటర్ వాటర్ కనుక తీసుకుంటే ఎంత గ్రాము సాల్ట్ మనకి వచ్చింది అంటున్నాడు ముప్పై ఐదు గ్రాములు అంటే మనం దీన్ని ఇలా వేసుకోవచ్చు ఐదు బై థౌజండ్ గ్రామ్స్ గ్రాము ఇక్కడ గ్రాము కొట్టేసుకుంటే వేసే వచ్చిద్ది కింద సాల్ట్ వాటర్ నార్మల్ సాల్ట్ అదే ఇంకా సింపుల్ఫై చేసుకుంటే ఏడు బై రెండు వందలు వందల గ్రాముల్లో మనకి ఏడు గ్రాముల ఆల్ట్ అనేది ఉత్పత్తి అయిద్ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ గ్రీన్ ఆల్గే మీరు గుర్తుంచుకోండి ఆల్గేలో సింపుల్గా ఆల్గేనే రాదు మీరు ఎక్కడ చూసుకున్నా సరే రెడ్ ఆల్గే నుంచి రెడ్ ఆల్గే అని స్పెషల్గా మెన్షన్ చేయాలి గ్రీన్ అని మెన్షన్ చేయాలి గోధుమ కలర్ అని మెన్షన్ చేయాలి ఇందులో మనకి ఒక నాలుగు టైప్స్ ఉంటాయి ఇందులో నాలుగు టైప్స్ ఉంటాయి ఇందులో నాలుగు టైప్స్ ఉంటాయి మనం దాదాపుగా ఒక ఇరవై ఆల్గేలు గుర్తుంచుకోవాలి ఈజ్ వాస్ట్ మాసెస్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్స్ అంటే ఇక్కడ సముద్రపు నీరు అలాగే ఫ్రెష్ నీరు ఇందులో దొరికే గ్రీన్ ఆల్గే ఏంటంటున్నాడు క్లాడోఫోరా క్లాడోఫోరా సర్గాసం అనే క్వశ్చన్లు కూడా మనకి ఎక్కువ అడుగుతాడు సర్గాసం గురించి కూడా క్వశ్చన్ ఫ్రెండ్ వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ యూజ్ ఫ్రమ్ ప్లాంట్ లీవ్స్ త్రూ టైనీ ఓపెనింగ్ కాల్డ్ స్టొమాటో మన యొక్క ఆకనుకోండి అనుకోండి ఆకులో మనకి కొన్ని రకాల టొమాటా టొమాటా అంటే పత్రహరితం కూడా టొమాటా అని ఎందుకంటే ఒక్కోసారి వాడు కూడా గూగుల్ ట్రాన్స్లేషన్ కాబట్టి చేసేది టొమాటా అనే వచ్చింది అనుకో తెలుసుకోవాలి రంధ్రాలు అనేవి ఉంటాయి ఈ పత్ర రంధ్రాలు తెలుసుకొని ఇందులో ఉన్నటువంటిని అవురైపోతా ఉంటాయి ఈ యొక్క ప్రాసెస్ని ఏమంటారు అని అడిగాడు వాటర్ అనేది వాటర్ అన్నేమంటారు ట్రాన్స్పిరేషన్ ట్రాన్స్పిరేషన్ అదే హ్యూమన్లో ప్రేషన్ అంటారు శ్వాసక్రియ కిరణ్ సమయ క్రియ ఇది జరిగిన తర్వాతే ఇది జరిగిద్ది అన్నమాట కి ముందల కనుక లైన్లో పెట్టండి అనుకో ఫస్ట్ ఫొటో సింథసిస్ దాని తర్వాత ట్రాన్స్పిరేషన్ అని చెప్పచ్చు ఈ జర్మినేషన్ అంటే అంకురు ఉత్పత్తి ఆకులు అప్పుడే స్టార్ట్ అవటం తీసుకుంటాం ఎదిగి మళ్ళా ఆకులు రా కంప్యూటర్ నుంచి అడిగి ఏం లేదు సింపుల్గా కీబోర్డ్ షార్ట్ కట్ ప్రింట్ చేయటానికి మైక్రోసా చేయటానికి షార్ట్ కట్ అని అడిగాడు వాడు డాక్యుమెంట్లో ప్రింట్ చేయటానికి కీబోర్డ్ షార్ట్ కట్ ఏందని అడిగాడు కంట్రోల్ పి ఎస్ అంటే సేవ్ బి అంటే పేస్ట్ ఎడ్ అంటే అంటే రీడు అండు ఈ కంప్యూటర్ నుంచి వచ్చిన సెకండ్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిమూవ్ ఫార్మేటింగ్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ పారాగ్రాఫ్ ఇన్ మెనీ వర్డ్స్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్ ఓకేనా మన యొక్క ప్రోగ్రామ్ ఉందనుకోండి ఇలా ఒక ప్రోగ్రామ్లో ఫార్మే పారాగ్రాఫ్లు ఉన్నాయి అయితే మనం ఈ యొక్క పారాగ్రాఫ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం అప్పుడు ఏంటంటే క్లియర్ ఫార్మేటింగ్ దాన్ని మనం చెప్తున్నాడంటారు ఫార్మేట్ని రిమూవ్ చేసేది ఏంటంటే క్లియర్ ఫార్మేట్ అక్కడి నుంచి ఈ క్వశ్చన్లు మారినాయికే క్వశ్చన్ పెన్ కలర్ మారుస్తాను డార్క్ తీస్తాను విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యానిమల్ ఆర్ ఎంటమిక్ టు ఆస్ట్రేలియా ఫస్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియాలో కనిపించే జంతువు ఏదంటే కంగారు మనకి జైంట్ పంట తెలిసి చైనా అనుకుంటా కుక్ అనేది మనకి ఏనుగు అనేది అంటే ఏనుగు అనకుండా ఆఫ్రికన్ అని అడిగితే ఆఫ్రికాలో దొరికిద్ది ఏషియాటిక్ ఏషియాటిక్ అంటే మన దగ్గర ఉండేవి అలాగే చాలా చోట్ల కూడా ఉంటాయి సెకండ్ క్వశ్చన్ జీకే జీకే నుంచి సెకండ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఈజ్ కరెక్ట్ మ్యాచడ్ ఇక్కడ మనకి గేమ్స్ ఇచ్చాడు గే హాకీలో టీమ్కి పది మంది ఉంటారంట కబడ్డీలో తొమ్మిది మంది ఉంటారంట ఫుట్బాల్కి పదమూడు మంది ఉంటారంట క్రికెట్కి పదకొండు మంది రైట్ ఆన్సర్ ఇది అయితే మీరు కామెంట్ చేయండి హాకీకి కబడ్డీకి ఫుట్బాల్కి అలాగే మనకి బాస్కెట్బాల్ ఇది కూడా అడుగుతాడు ఈ నాలుగిటికి మీరు కామెంట్ చేయండి హు వాజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం బీసు సాల్ బాద్ వాజ్ రిలీజ్డ్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైన బీసు సాల్ బాద్ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు ఇది మన క్వశ్చన్ అన్నమాట వాడు అడిగాడు నెగిటివ్ మార్కులు రావడానికి హేమంత్ కుమార్ అంటే కొంతమంది సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆన్సర్ చేయాలని చూస్తారు ఏదో ఒకటి కాబట్టి గుర్తుంచుకోండి మనకు తెలియని క్వశ్చన్ ఆన్సర్ చేయకపోవటం మంచిది ఇప్పటి నుంచి మనకి కరెంట్ అఫైర్స్ బిట్స్ కరెంట్ అఫైర్స్ బిట్ క్వశ్చన్ నెంబర్ వన్ ద అస్సాం తరాంగ్ అండ్ లక్ష్మీపూర్ డిస్టిక్ అనే వాటిని అజములేషన్ ఆఫ్ లాస్ ఆన్ స్టేట్ సబ్జెక్ట్స్ రిపీలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ రిసీవ్డ్ ద గవర్నర్ అసెంట్ ఇన్ ఏం లేదు చట్టం చేశారంటే అస్సాంలో దరాంగ్ మరియు లఖింపూర్ జిల్లాల గురించి గవర్నర్ ఆమోదం ఎప్పుడు పొందిందని అడిగాడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు ఈ క్వశ్చన్ కూడా మనం ఎవరు ఆన్సర్ చేయలేరు ఆన్సర్ చేయలేరు కరెంట్ అఫైర్స్ నుంచి సెకండ్ బిట్ ఆన్ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ అండ్ సీఈఓ ఆఫ్ రైల్వే బోర్డు రైల్వే బోర్డుకి చైర్మన్గా మరియు సీఈఓగా ఎన్నికయింది ఎవరని అడిగాడు జయవర్మ సిన్హా ఉమెన్ మనం కరెంట్ అఫైర్స్లో పర్సన్ ఇన్ న్యూస్ అనే దాంట్లో చదువుకుంటాం కరెంట్ అఫైర్స్ నుంచి మూడో క్వశ్చన్ హు వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ చైర్ పర్సన్ ఆఫ్ ద రైల్వే బోర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ సేమ్ బిట్ అండి సేమ్ ఆన్సర్ జయవర్మ సిన్హా కావాలంటే మీరు ఇక్కడ ఆప్షన్లు చూసుకోవచ్చు అంటే ఒకే బిట్ని సార్లు అడిగాడు కాంచన్ చౌదరి స్మృతి జుబానీ ఇరా జుబిన్ ఇరానీ పూజా గుప్తా ఇక్కడ ఆప్షన్లు చూడండి నరేష్ లాల్వాణి అమర్ ద్వివేది మనోజ్ శర్మ ఆన్సర్లు వేరు కాత క్వశ్చన్ ఒకటే మనీష్ ఇతాయ్ వాజ్ ద న్యూస్ పర్ టేకింగ్ ఛార్జ్ టేకింగ్ ఛార్జ్ విచార్థ పోస్ట్ ఇన్ ద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ సేమ్ కరెంట్ అఫైర్స్లో నుంచి నాలుగు క్వశ్చన్ సన్ ఇన్ని న్యూస్లో ఎవరు అపాయింట్మెంట్ అయ్యారు అని అడుగుతున్నారు ఈ యొక్క మనీష్ దేశాయ్ అనే వ్యక్తి ప్రిన్సిపల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఎన్నికయ్యాడు వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ వర్ నామినేటెడ్ టు ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ ఇన్ అప్పర్ హౌస్ ఆన్ ట్వంటీ జూలై రెండు వేల ఇరవై మూడు ఇరవై జులై రెండు వేల ఇరవై మూడున ఎగువ సభలోని వైస్ చైర్పర్సన్ల ప్యానెల్కు ఎంత శాతం మంది మహిళలు నామినేట్ అయ్యారు యాభై శాతం మంది ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ పెట్టు ఇది ఐదో క్వశ్చన్ అనుకుంటా ఇప్పుడు ఆరో క్వశ్చన్ కరెంట్ అఫైర్స్లో మనకి ఆరో క్వశ్చను రెండు వేల ఇరవై మూడులో పద్మశ్రీ అందుకున్న హేమంత్ చౌహాన్ సంబంధం ఉన్నటువంటి సంగీతం ఏంది గుజరాతీ సంగీతంలో హేమంత్ చౌహాన్ ప్రావీణుడు కాబట్టి అతనికి రెండు వేల ఇరవై మూడులో పద్మశ్రీ ఇచ్చారు కరెంట్ అఫైర్స్ నుంచి ఏడవ క్వశ్చన్ చూడండి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయ టోటల్ ఫిఫ్టీ బిట్స్ కరెంట్ అఫైర్స్ ఏడు ఇంకా ఉన్నాయి బిట్లు కరెంట్ అఫైర్స్ నుంచి చూడండి నియర్లీ మనకి సిక్స్టీన్ పర్సంటేజ్ మార్క్స్ అనేవి ఇక్కడ రావటం కరెంట్ అఫైర్స్ నుంచి డ్యాష్ అజయముడిద ఛార్జాజ్ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషన్ ఆఫ్ ఇండియా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ నవంబర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చేలా రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు మృత్యుంజయ కుమార్ నారాయణ్ ఎంకే నారాయణ అని కూడా ఇవ్వచ్చు గుర్తుంచుకోండి ఏం లేదండి రిజిస్టర్ జనరల్గా కమిషన్గా ఎవరు నియమితులయ్యారు మృత్యుంజయ కుమార్ నారాయణ చూడండి మీకు పర్సన్ ఇన్ న్యూస్ అనే దానిచ్చే మూడు లేదా నాలుగు బిట్లు వచ్చినాయి కాబట్టి గుర్తుంచుకోండి పర్సనల్ న్యూస్ అది గవర్నర్స్ అయినా డైరెక్టర్స్ అయినా ఆర్గనైజేషన్కి యూఎన్ఓ ఆర్గనైజేషన్కి అయినా అయినా సరే బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ సిఇఓలు ఇవన్నీ కూడా మనకి పర్సనల్ న్యూస్లో ఉంటారు క్రికెటర్స్ కాబట్టి గుర్తుంచుకోండి పర్సనల్ న్యూస్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్ ఆఫ్ ఇండియా వాజ్ ద ఫస్ట్ మేయర్ ట్రోఫీ ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆర్గనైజ్డ్ రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ మేయర్స్ ట్రోఫీ ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ భారతదేశం ఈ క్రింది నగరాల్లో నిర్వహించబడింది ఇండోర్ ఆంధ్రప్రదేశ్లో ఓకేనా ఇది గేమ్స్ నుంచి మనకి రెండు క్వశ్చన్లు వచ్చినట్టు ఉన్నాయండి గేమ్స్ నుంచి రెండు క్వశ్చన్లు ఏంటో చెస్ నుంచి ఒకటి క్రికెట్ నుంచి ఒకటి ఇంకా పర్సనల్ న్యూస్లో నుంచి అపాయింట్మెంట్స్ అడిగాడు అపాయింట్మెంట్స్ అడిగాడు ఇంకా పద్మశ్రీ ఒకళ్ళు చట్టము సినిమా చట్టం నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు అస్సాంది ఇంకా సినిమా బిట్టు సినిమా బిట్ ఒకటి అడిగాడు ఈ విధంగా కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ యొక్క సెషన్ అయితే కంప్లీట్ అయింది సెట్ ని మనం కంప్లీట్ చేసుకున్నాము ఈ బిట్స్ అన్నీ కూడా ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్లు అడిగిన ఐదవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగులో అడిగిన ఫిఫ్టీ జీకే బిట్స్ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము సెషన్ అనేది అయిపోయింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను చేస్తుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసము ఎక్కువగా నేను చదవటం అయితే జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనం నెక్స్ట్ ఎస్ఎస్సి సిపిఓ బిట్స్ కూడా చర్చించుకుందాం రీసెంట్గానే వచ్చినాయి అవి కూడా అలాగే ఎన్టీపీసీ ప్లేలిస్ట్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్టీపీసీ నుంచి నూట ముప్పై మూడు సెట్ల ఎగ్జామ్ అయితే జరిగింది నేను ఫస్ట్ ఒక సెట్ అయితే కంప్లీట్ చేశాను ఇంకా వేరే సెట్లు కూడా చెప్పాలి అలాగే మెడికల్ గురించి మన ఛానల్ ఒక ట్వంటీ నుంచి థర్టీ వీడియోస్ ఉన్నాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కూడా ఒక థర్టీ వీడియోస్ ఉన్నాయి రైల్వేలో మీకు ఈ మెడికల్ వీడియోస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియోస్ రైల్వేకి ఉపయోగపడతాయి ఇంకా అది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మన నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది మన ఛానల్ లోగో ఛానల్ లోగో ఇది ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్